हिमाचल प्रदेश में राज्यसभा पोलिंग चवरी कांग्रेस प्रभुत्वानिकी एसर पेट्टेला उंदी। राज्यसभा एन्निकल्लो क्रॉस वोटिंग तो कांग्रेस प्रभुत्वानिकी बलं लेदनी बीजेपी विमर्शलु गुप्पिस्तुंदी। आरुगुरु कांग्रेस पार्टी एम्मेल्येलु आ पार्टी प्रभुत्वानिकी मद्दतिस्तुन्न मरो मुग्गुरु स्वतंत्र एम्मेल्येलु बीजेपी अभ्यर्थिकी ओटेशारु। ఈ పరిణామాలతో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు బీజేపీ సిద్ధమవుతుంది। కాంగ్రెస్ ప్రభుత్వ మెజారిటీ కోల్పోయిందని సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేయాలని బీజేపీ పక్ష నేత మాజీ సీఎం జైరామ్ ఠాగూర్ డిమాండ్ చేశారు। 68 మంది సభ్యులున్న హిమాచల్ అసెంబ్లీలో సాధారణ మెజారిటీ 35 మంది సభ్యులు। ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం 34 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్లు రాజ్యసభ ఎన్నికల ఫలితంతో తేలిపోయింది। ఇప్పటికే బీజేపీ పక్షనేత మాజీ సీఎం జైరామ్ ఠాగూర్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసినట్లు తెలుస్తుంది। బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు। క్రాస్ ఔటింగ్ వేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తుంది। దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య 34 కు పడిపోయే అవకాశం ఉంది। మరో ఎమ్మెల్యేను తమ వైపు తిప్పుకొని స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది। హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి। ఇప్పటికే రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఔటింగ్ జరగగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనుంది। దీంతో క్రాస్ ఔటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధమైంది। రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది। క్రాస్ ఔటింగ్ కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడాతో పాటు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను రంగంలోకి దింపింది। రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు వారిద్దరూ సిమ్లా చేరుకుంటున్నారు। के जो सारी चीजें घटनाक्रम जो घटित हुई है पर उसमें अगर हम देखें तो वर्तमान में कांग्रेस की सरकार को सत्ता में रहने का कोई अधिकार नहीं है, यही मैं कहना चाहता हूं। और वो अभी जो जानकारी हमने इस संदर्भ में खासतौर से जो घटनाक्रम घटित हुआ पिछले दिनों में उसके बारे में अपनी जानकारी जो है हमने महामहिम राज्यपाल मोदी जी को विधानसभा अध्यक्ष का है, वो हमारे विधायकों को सस्पेंड कर सकते हैं ताकि कंफर्टेबली बजट को पारित किया जा सके, ये भी एक आशंका है जो हम जाहिर कर रहे हैं। और उसके अलावा मुझे ये भी मालूम पड़ा कि कांग्रेस के कुछ विधायकों को नोटिस दिए हैं जो जिन्होंने वोट दिया है और उनको नोटिस दे करके कि आपके ऊपर जो है हमारा 1:30 बजे का समय तय किया उसमें, तो उसमें जो डिफेक्शन लॉ है, जो एंटी डिफेक्शन लॉ है, उस पर उन्होंने कहा कि आपके खिलाफ